ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించు వారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలనని నేను ప్రభు సహాయము కొరకై ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఘనమైన గాంభీరమైన మా దేవ, నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగున్న మా ప్రభు, మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరుస్తున్నాం. పాటల ద్వారా మీ నామముకు తెచ్చుకున్న మహిమను బట్టి వందనములు స్తోత్రాలు. తిరిగి మా ప్రభా, ఆరాధన వర్తమానము కొరకై నాతో మాతో మీరు మాట్లాడండి, మీ స్వరం మాకు వినిపించండి. తండ్రి, వాక్యమును ఆధారము చేసుకొని మా జీవితంలో మీరు కలిగించిన రక్షణను బట్టి, మారు మనసును బట్టి, పాపక్షమాపణను బట్టి దేవ ఆరాధించుటకు మా ప్రాణాత్మ దేహములను మీ శిరసత్వం కిందికి, మీ ఆధిపత్యం కిందికి, మీ అధికారం కిందికి తీసుకుని వస్తుంటున్నాం. దేవా, తిరిగిన దాసుని మీ రక్త ప్రోక్షణ కిందికి తీస్తుండగా మీరు కడగండి, శుద్ధి చేయండి, నీ పునరుత్థానపు యొక్క శక్తితో నింపండి. కనబడి కనబరాని అంధకార శక్తులను, దురాత్మ సమూహములను నజరడని యేసుక్రీస్తు నామములో బంధించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఉదయకాలంలో ఆరాధించడానికి చేరువచ్చి ఉన్న నీవు నేను ప్రభువును మనము ఎట్లు ఆరాధించాలా అనేది యోహాన్ రాసిన సువార్త 4వ అధ్యాయంలో 3 భాగాలుగా మనము చూస్తాం. మొదటిది ఆత్మతోను, రెండవది సత్యముతోను, మూడవది యథార్థముగాను. ఇవి 3 సంగతులు యోహాన్ రాసిన సువార్త 4వ అధ్యాయంలో చూస్తున్నాం. మనము దేవుని ఆత్మ కలిగిన వారమై ఆరాధించాలా. రెండవది సత్యము, అంటే మనలో ఏముండాలా? సత్యం ఉండాలా, అబద్ధములు ఉండకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనలో సత్యమే మనము పలకాల, సత్యవంతులముగానే మనం ఉండాలా. అబద్ధికులముగా ఉండి ఆరాధిస్తే అది దేవునికి ఇష్టకరమైనది కాదు. దేవుని ఆత్మ లేకోకుండా ఆరాధిస్తే అది దేవునికి ఎంతో ప్రీతికరమైనది కాదు. మూడవది యథార్థముగా, అన్ని విషయములలో మనం ఎట్లుండాలా? యథార్థంగా ఉండాలా, యథార్థముగా ఉండి ఆరాధించాలా. కాబట్టి యోహాన్ రాసిన సువార్త 4:23-24లో ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగాను ఆరాధించాలా అని దేవుని వాక్యములో చూస్తుంటున్నాం. ఎందుకు ఆరాధించాలా? మొదటిది ఎట్లు ఆరాధించాలంటే ఆత్మతో ఆరాధించాలా, సత్యముతో ఆరాధించాలా, యథార్థముగా ఆరాధించాలా, అంటే మనం ఇలాగున కలిగిన వారమే ఆరాధించాలా. రెండవదిగా ఎందుకు ఆరాధించాలా అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3 వచనాలు చదివినాము. ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క భాగాన్ని మనం చూద్దాం. మొదటిది 3వ వచనంలో ఇక్కడ రాయబడింది, అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును. చాలు. ఇప్పుడు మొదటిది 3వ వచనంలో వ్యసనాక్రాంతుడుగాను అనే మాటను మనం చూస్తున్నాం. కాబట్టి వ్యసనాక్రాంతుడుగాను అయినాడు మన దేవుడు. దేవునికి వ్యసనం ఎందుకండి? అసలుకి ఆయనకు వ్యసనం పడాల్సిన పని ఉందా చెప్పండి? దేవునికి వ్యసనం పడాల్సిన పని ఉందా? ఆయన వ్యసన పడాల్సింది, ఆయనకి ఏమైనా కొరత ఉందా, లోటు ఉందా, లేకుంటే ఏ విషయంలో ఆయన వ్యసనాక్రాంతుడు పడవలసినది? కాబట్టి ఆయన ఏమాత్రము వ్యసనాక్రాంతుడు కాగలిగేదానికి ఏమాత్రం వీలు లేదు. అయితే నీ కొరకాయ, నా కొరకాయ, మన కొరకాయ ఆయన వ్యసనాక్రాంతుడుగాను ఆయను అనే మాటను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. వ్యసనము అంటే ఏమిటి? విచారము, దుఃఖము, బాధ అనే ఈ మాటలు వస్తాయి.
అంటే ఈ వ్యసనములో ఎంతో విచారముతో ఉంటాడు మానవుడు. ఈ వ్యసనం వలన మానవునికి ఎంతో దుఃఖం, ఈ వ్యసనం వల్ల మానవుడు ఎంతో బాధ. అయితే యేసు క్రీస్తు ప్రభుల వారు వ్యసనాక్రాంతుడైనాడు. చూడండి, ఎవరి కొరకంటే మన కొరకై అయినాడు. కాబట్టి మొదటిది ఆయన వ్యసనాక్రాంతుడైనడంటే, వ్యసనము అంటే విచారము, దుఃఖము, బాధ, ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభుల వారు కలవరి శిలువలో కలిగిన వాడిగా ఉంటున్నాడు. ఎందుకు? నీవు నేను వ్యసనాక్రాంతులం, నీవు నేను బాధ, నీవు నేను దుఃఖం కలిగిన వారం, నీవు నేను విచారము కలిగిన వారం. మానవునికి ఎందుకు ఈ వ్యసనం వచ్చింది? మానవునికి ఎందుకు ఈ దుఃఖం వచ్చింది? మానవునికి ఎందుకు ఈ బాధ వచ్చింది? మానవునికి ఎందుకు ఈ విచారణ కలిగింది అంటే, దేవుని వాక్యంలో చూస్తాం. రండి, ఆదికాండం 3:16-17 వచనాలు. సార్ 16 వచనములో ఇక్కడ రెండు సంగతులు రాయబడతా ఉంది. ఏమని రాయబడింది? నీ ప్రయాసమును, తర్వాత వేదనతో పిల్లలు కందువు. ఇక్కడ ఏంటి రెండు సంగతులు? ప్రయాసము, వేదన. ఎలాగొచ్చింది ఈ మానవునికి ఈ ప్రయాసం, ఈ వేదన ఎలాగొచ్చింది? దేవుని యొక్క ఆజ్ఞను వారు ఏం చేసినారు? అతిక్రమించినారు. ఎవరండి వారు? ఆదాము, అవలు. బాగా గుర్తుపెట్టుకోండి, మానవుడు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించినాడో, ఈ ప్రయాసము, ఈ యొక్క వేదన, తర్వాత ఈ వ్యసనము, ఈ బాధ, ఈ దుఃఖము తన జీవితంలోకి వచ్చింది. యూదే కాలంలో మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినాడు కాబట్టి, పాపిగా ఉన్నాడు కాబట్టి మానవునికి ప్రయాసం, మానవునికి వేదన, మానవునికి వ్యసనం, మానవునికి దుఃఖం, మానవునికి బాధ. అయితే నీవు నేను పొందవలసిన వీటిని ఆయన మన కొరక ఏమైనాడు? వ్యసనాక్రాంతుడుగాను అయినట్లు దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. యువదే కాలంలో ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభువైన యేసు క్రీస్తు వారిని ఆరాధించకముందు నీవు నేను ఈ సంగతులను జ్ఞాపకం చేసుకుందాం. దేవా, నా పాపమును బట్టి నేను వ్యసనాక్రాంతుడును అయినాను. అయితే నా పాపమును బట్టి నాకు దుఃఖము, నా పాపమును బట్టి నాకు బాధ, నా పాపమును బట్టి నాకు ప్రయాసము, నా పాపమును బట్టి నాకు ఏమన్నాడు ఇక్కడ రెండు ఏమన్నాడు? వేదన. అయితే నాకు బదులు కలవరు సెలవులో నీవు వ్యసనాక్రాంతుడవుగా అయినా. ఎంత అద్భుతమైన మాట! ఇదే కాలంలో ఆరాధించక ముందు ప్రియ సహోదరుడా, సహోదరి, జ్ఞాపకం చేసుకో. కాబట్టి నేను ఆ జీవితంలో ఇవి పాపమును బట్టి వచ్చినట్టువిగా మనము చూడగలుగుతుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభులు మాత్రము, దేవుడు మాత్రము ఎవరికి వ్యసనము కలగజేయడు. దేవుడు కలగజేస్తాడా? ఎవరికి దుఃఖం కలగజేయడు, ఎవరికి బాధ కలగజేయడు, ఎవరికి ప్రయాసమును కలగజేయడు, ఎవరికి వేదనను కలగజేయడు. దేవుడు ఎంత దయగలవాడో, ప్రేమ గలవాడో మనం చూస్తాం. అయితే నీ పాపమును బట్టి, నా పాపమును బట్టి, మన పాపములను బట్టి వచ్చినాయి. మనము పొందవలసిన దానికి బదులు ప్రభునేసు క్రీస్తు వారు వ్యసనాక్రాంతుడుగా అయినాడు. ఆయన నరులకు ఏ విచారమైనను, దుఃఖమైనను, బాధనైనను కలగజేయడని దేవుని వాక్యంలో ఉంది. రండి, విలాపవాక్యములో 3:33 విలాపవాక్యములు 3:33 ఆయన నరులకు విచారమునైనను, బాధనైనను ఏం చేయడంట? కలగజేయడు. దేవుడు దుఃఖమును, బాధను, విచారమును, లేకుంటే ప్రియ సోదరుడు సోదరి, వ్యసనమును ఆయన కలగజేసే దేవుడు కాదు. చూడండి, ఆదాము అవలు ఆజ్ఞను అతిక్రించక ముందు వారిలో ఏమన్నా వ్యసనం ఉందా? వారికి ఏమైనా దుఃఖం ఉందా? వారికి ఏమైనా బాధ ఉందా? లేదు.
ఎప్పుడైతే వారు ఆజ్ఞను అతిక్రమించినారో, వారి జీవితంలో పాపం ప్రవేశించిందో, అప్పుడు వారికి అన్ని స్టార్ట్ అయిపోయినాయి. అయితే రెండవ ఆదామైన ప్రభునేసు క్రీస్తు వారు నీకు బదులుగా నాకు బదులుగా ఆయన కలవరి శిలవలో వ్యసనాక్రాంతుడిగైనాడు. ప్రియా సోదరుడా సోదరి, ఉదయ కాలంలో నీవు నేను ఆరాధించాలా? ప్రభా, నాకు బదులుగా నువ్వు వ్యసనాక్రాంతుడు అయినావు, నాకు బదులుగా నువ్వు దుఃఖం అనుభవించినావు, నాకు బదులుగా నువ్వెంత విచారమైనావు, నాకు బదులుగా నువ్వెంత బాధను అనుభవించినావు కలవరి శిలువలని, ప్రభునేసు క్రీస్తు వారిని నీవు నేను ఆరాధించుతూ రావాలి. ఈ వ్యసనం వలన, ఈ విచారం వలన, ఈ దుఃఖం వలన, ఈ బాధ వలన మానవుని జీవితం ఎలాగైపోతుందో తెలుసా? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం, సామెతల గ్రంథం, ఒకని హృదయములోని విచారము వాని కృంగజేయును. చాలు, ఒకని హృదయములో ఉండే విచారం ఏం చేస్తుందంట? వాని కృంగదీస్తుంది. పాపము మానవుని కృంగుదల లేక తీసుకొని వస్తుంది. పాపము మానవునికి దుఃఖమును కలగజేస్తుంది. పాపము మానవునికి బాధను కలగజేస్తుంది. పాపము మానవుని కృంగుదల లేక తీసుకొని వస్తుంది. ప్రియ సహోదరుడా సహోదరి, ఉదయ కాలంలో ప్రభునేసు క్రీస్తు వారిని ఆరాధించక ముందు నీవు నేను ఈ సంగతులను జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా మానవుని కలిగిన ఈ పాపము నుండి, విచారము నుండి, వ్యసనమును బట్టి ఇంకా ఏమవుతాడు? రండి, కీర్తనలో 31వ కీర్తన 9వ వచనం 31:9, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపము, విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది. బా, విచారము వలన కన్ను ఏమైపోయిందంట? క్షీణించిపోయింది. క్షీణించిపోయిందంటే కన్ను క్షీణించిపోయిందంటే ఆ వ్యక్తికి ఏంది? గురిడితనమే. కన్ను చూపు కనపరాలేదంటే ఇంకేమైనట్టు? అంతే. ప్రియ సహోదరుడా సహోదరి, ఇదే కాలంలో ప్రభునేసు క్రీస్తు వారిని ఆరాధించక ముందు నీవు నేను మానవుని యొక్క పాపము ద్వారా వ్యసనం, విచారం, కృంగుదల, మానవుని యొక్క పాపమును బట్టి మానవునికి కలిగిన ఆ యొక్క వ్యసనము, విచార, దుఃఖం క్షీణించిపోవడం ఎంత భయంకరమైన పరిస్థితితో చూడు. ఇలాంటి పాప జీవితంలో ఉన్న నిన్ను, నన్ను నీవు నేను పొందవలసిన ఆ వ్యసనమును ఆయన కలవరి శిలువలో వ్యసనాక్రాంతుడైనాడు. ప్రభా, నా కొరకై కలవరి శిలువలోని వ్యసనాక్రాంతుడు అయినా. ఇదో నేను నిజంగా దీనికి వ్యసనాక్రాంతుడు కావాల్సిన వాడను. నిజంగా నా విచారం వలన, నా పాపం వలన, ఈ వ్యసనం వలన, దీని వలన నేను ఎంతో కృంగిపోయిన వాడను, లేకుంటే నేను ఎంతో క్షీణించిపోయిన వాడను. అయితే నా వ్యసనములను నువ్వు భరించినావు, నా రోగములను నువ్వు భరించినావు అని ప్రభుని ఎంతగానో ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. అది మొదటిది. రండి, రెండవది, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. చాలు, కాబట్టి ఇక్కడ 7వ వచనములో గొర్రె పిల్లయు అనే మాట మనం చూస్తున్నాం. రెండవదిగా ఇక్కడ గొర్రె పిల్ల అనే మాట చూస్తుంటున్నాం. ఎందుకు? ఆయన గొర్రె పిల్లగా అయినాడు అంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 29వ వచనం, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. కాబట్టి ఎందుకు గొర్రె పిల్లగా అయినాడు? లోక పాపమును అంతా మోసుకునే దాని కొరకాయ. లోక పాపం అంటే లోకములో ఉండే మానవుని యొక్క ప్రతి పాపం మోసుకొని పోవుటకై ఆయన గొర్రె పిల్లగా అయినాడు. ఉదయ కాలంలో రెండవది ఆయన, మొదటిదైన వ్యసనాక్రాంతుడుగా కావడమే కాకోకుండా రెండవది ఆయన గొర్రె పిల్లగా అయినాడు. ఎందుకు? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మొదటి పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట చూస్తాం. చూడండి, మన పాపములను తన మ్రాను మీద మ్రోసుకొని అంటాడు, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు. చూడండి, మన పాపములను దేని మీద మ్రోసుకున్నాడంట? మ్రాను మీద, అనగా కలవరి యొక్క శిలువ మీద ఆయన మన పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి
వచ్చినట్లుగా మనము చూడగలుగుతా ఉంటున్నాం. కాబట్టి రెండవ మాట ఇక్కడ ఆయన గొర్రె పిల్లగా ఉంటున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, తెలుగులో మోసుకొని పోయాను అనే మాట చూస్తాం, ఇంగ్లీష్ బైబిల్లోనైతే తీసివేశాను అని రాయబడింది. తీసివేశానంటే ఒకవేళ నేను మోసుకొని పోతానంటే ఇది నా మీదనే ఉంటుంది. మోసుకొని పోతా ఉంటే ఎక్కడ ఉంటుంది? నేను ఎంత దూరం అన్నా పో నా వెనక ఏముంటుంది? ఈ బరువు ఉండనే ఉంటుంది. తీసివేసినాడంటే ఇంకా నా భుజం మీద నుంచి ఇది పోయిందంటే మానవునికి ఎంత తేలికనో. కాబట్టి ఇంగ్లీష్ బైబిల్లో నా పాపములను మోసిందే కాదు, నా పాపములను తీసివేసానని రాయబడింది. ప్రియ సహోదరుడా సహోదరి, ఏదో కాలములో ఆయన గొర్రెపిల్లగా మన పాపములను మోయటకే కాదు, మన పాపములను తీసివేయటకై ఆయన కలవరి సెలవులో నీ కొరకై నా కొరకై బలియాగముగా అర్పించబడినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చూడగలుగుతుంటున్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు లోకానికి ఎందుకు ప్రత్యక్షమైనాడు? మొదటి యోహాను రాసిన పత్రిక 3:5 మొదటి యోహాను రాసిన పత్రిక 3:5 అనైనా పాపములను తీసివేయటకై లేదు. కాబట్టి ఆయన ఎందుకు ప్రత్యక్షమైనాడు? పాపములను తీసివేయటకై. నీ హృదయముల నుండి పాపములు ఆయన తీసివేసినాడా? నీ పాపములు ఆయన మీద మోయబడుతూ వచ్చినాయా? ప్రియ సోదరుడా సోదరి, ఉదయ కాలంలో ప్రభువును ఆరాధించు. ప్రభువా, నువ్వు గొర్రె పిల్లగా నా కొరకే కలవరి సిలువలో వధింపబడ్డావు, నా పాపములను మోసినావు, నా పాపములను తీసి వేసినావు. నీ హృదయంలో నుండి పాపం తొలగిపోయిందా, దొరికిపోయిందా? ప్రభువును ఆరాధించు. లేదంటే హృదయంలో పాపం పెట్టుకొని, హృదయంలో వేషధారణ పెట్టుకొని, హృదయంలో కల్మషమును పెట్టుకొని, హృదయంలో అపవిత్రతను పెట్టుకొని, హృదయంలో భయంకరమైన చెడుగును పెట్టుకొని ప్రభువును ఆరాధిస్తే దేవునికి అంగీకారమైనది కాదు. ప్రియ సోదరుడా సోదరి, ప్రభునకు ప్రభుకు అర్పించే అర్పణ ఆరాధన ఎంతో శ్రేష్టమైంది. కాబట్టి రెండవది, ఆయన గొర్రెపిల్లగా కలవరి సెలవులో నీ కొరకై నా కొరకై ఆయన వధింపబడిన వాడిగా ఉన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతా ఉంటున్నాం. కాబట్టి ఉదయ కాలంలో దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ. కాబట్టి ఆయన ఎందుకు మోసాడు? కలవరి సెలవులో మన పాపాలు, తర్వాత మనలో నుండి ఆయన ఎందుకు పాపాలు తీసివేసినాడు? మనం ఎలా ఉండాలని, మనం ఏమై ఉండాలని కొరింథీయులు రాసిన 2:5 చదవండి. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను. ప్రియ సోదరుడా సోదరి, ఎందుకు? ఎందుకు ఆయన మన పాపాలను మోసుకునే గొర్రెపిల్లగా వచ్చాడు? ఎందుకు ఆయన మోసుకునే గొర్రెపిల్లగా వచ్చి మన పాపములను తీసివేయటకై వచ్చాడు అంటే ఆయన ఎందు మనం ఏమగునట్లు? దేవుని నీతి అగునట్లు. దేవుని యొక్క నీతిని నీకు నాకు ఇచ్చుటకై. ప్రియ సోదరుడా సహోదరి, ఆయన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి కలవరి సెలవులో బలి అయినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతుంటున్నాం. ఉదయ కాలంలో ప్రభువును ఆరాధించకముందు ఇది రెండవ సంగతిని గుర్తుపెట్టుకో. మొదటిది ఏంది? ఆ వ్యసనాక్రాంతుడు అయినాడు కలవరి సెలవులో నీ కొరకై నా కొరకాయ. రెండవది, ఆయన గొర్రె పిల్లగా నీ కొరకై నా కొరకై కలవరి సెలవులో వధింపబడ్డాడు. ఎందుకొరకు? నా పాపములను మోసుకొని పోవుటకాయ్. రెండవది, నా పాపములను తీసివేయుటకాయ్. మూడవది, దేవుని నీతి గానెను చేయబడుటకాయ్. ఇలాగున చేయబడ్డావని, ప్రభు నా కొరకై చేశావు, నాకు అలాగున అనుగ్రహించావని ప్రభును ఆరాధించుదాం. తర్వాత మూడవది రెండు యెషయా గ్రంథం 53:11 53:11 చూచి తృప్తి నుందును చాలు, నీతిమంతుడైన నా సేవకుడు. ఇక్కడ మూడోది, నీతిమంతుడైన నా సేవకుడు. యేసుక్రీస్తు ప్రభు ఏమైనాడు? సేవకుడైనాడు. చెప్పండి, ఏమైనాడు? సేవకుడైనాడు. ఎటువంటి సేవకుడు ఆయన? నీతిమంతుడైన సేవకుడు. గుర్తుపెట్టుకోండి, నీతిమంతుడైన సేవకుడు. ఎవరి కొరకు? నీ కొరకై నా కొరకై ఆయన సేవకుడైనాడు. సేవకునికి ఏ స్వరూపం ఉంటుంది? దాసుని స్వరూపమును కలిగిన వాడుగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏ స్వరూపము? దాసుని స్వరూపమును ధరించుకొని సేవకునికుండే రూపం, లేకుంటే సేవకునికుండే స్వరూపం దాసుని స్వరూపం. ప్రభునేసుక్రీస్తు వారు నీతిమంతుడైన సేవకుడిగా దాసుని స్వరూపమును కలిగిన వాడుగా ఆయన ఈ లోకములోకి వచ్చాడు. ఎందుకు?
నా దోషములను నీ దోషములను భరించుటకై. అక్కడ రాయబడింది ఆ మాట చూడండి, 11లో నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించుటకై. ఎంత అద్భుతమైన మాట ప్రియ సోదరుడా సోదరి, నీ పాపం ఒక మాట అంటే మనం భరించలేం, ఒక మాట అంటే మనం సహించలేం, ఒక మాట అంటే మనం ఓర్చుకోలేం. ఆ మాటకు ప్రతి మాట, ఏటుకు ప్రతి ఏటు, ఏమండి దెబ్బకు ప్రతి దెబ్బ తీర్చుకునే వారంగా ఉంటాం కాదా? ఓ నీతిమంతుడైన సేవకుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు మన పాపములను భరించుటకై, లేకుంటే ఆయన తీసివేయటకై ఆయన వచ్చిన వాడిగా మనం చూస్తుంటున్నాం. ఇదే కాలంలో ప్రియ సోదరుడా సహోదరి, ఆయనది మూడవది నీతిమంతుడైన నా సేవకుడు. నీ మీద నా మీద మోపబడిన దోషములను ఆయన భరించుటకై ఆయన నీతిమంతుడైన సేవకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ మాట చదువుదామా, 65వ కీర్తన 3వ వచనం. నీ మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదువు. ఎవరంటున్నారు ఈ మాట? దావీదు అంటున్నాడు. ఏమంటున్నాడు? మా మీద మోపబడిన దోషములు ఎలాంటివి? భరింపజాలనివి, అతిక్రమములు, దోషములు, పాపములు భరింపలేనివి మానవుడు. గుర్తుపెట్టుకోండి, అందుకే ఆయన నీతిమంతుడైన సేవకుడిగా దాసుని స్వరూపమును కలిగిన వాడుగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, నీవు నేను భరించలేం, నీవు నేను సహించలేం, నీవు నేను ఓర్చుకోలేం, నీవు నేను ఆ సిలువను పొందలేం, అందుకే నీకు బదులుగా నాకు బదులుగా భరించుటకై నీతిమంతుడైన సేవకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఎంత అద్భుతమైన మాట. కాబట్టి మన మీద మోపబడిన దోషాలు అలాంటివని మనం చూడగలుగుతాం. అందుకే కయ్యూను ఏమన్నాడండి? నేను నా దోష శిక్ష భరించలేనంత గొప్పది. ప్రియ సోదరుడా సోదరి, మానవుడు భరించలేడు, మానవుడు మొయ్యలేడు, మానవుల్లో ఉన్నది ఆ పాపం తీసివేసుకోలేడు. అందుకే ఆయన వ్యసనాక్రాంతుడిగా వచ్చాడు, ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు, ఆయన నీతిమంతుడైన సేవకుడిగా వచ్చాడు. ఉదయ కాలంలో ఆరాధిస్తావా? నా కొరకై నువ్వు వ్యసనాక్రాంతుడవైనావు, నా కొరకై నువ్వు గొర్రెపిల్లవుగా అయినావు, నా కొరకై నీతిమంతుడైనా. ఏం దానియేల్, నా కొరకు ఏమైనావు? నీతిమంతుడైనా? నిద్రపోవద్దు, ఇంతగా చల్లగా ఉంది కదా మీకు వాక్యము, చల్లగా ఫ్యాన్లు ఉన్నాయి, చెప్పే వాళ్ళకు మాకు చెమటలు కారుతూ ఉన్నాయి, మీరేమో చల్లగా నిద్రపోతున్నారు. వెంటిలేటర్స్ బాగున్నాయి, బయట గాలి బాగొచ్చుతుంది, లోపల గాలి బయటికి పోతుంది, నిద్రపోవద్దు, వాక్యం వినాలా, వాక్యానుసారంగా ఆరాధించాలా. ప్రియ సోదరుడా సోదరి, జ్ఞాపకం చేసుకుందాం. అందుకే మానవుని దోషములు మానవునికి ఏం కలిగి చేసినాయంట? ఏం కలగ చేసినాయి? మొదటిది యెషయా గ్రంథం 43:24లో ఉంది, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. చదవండి ఆ మాట, 43:24, నీ పాపముల చేత విసికించితివి. దోషములను బట్టి దేవునికి ఏం కలిగింది? ఆయాసం. అది మొదటిది. రెండవది 106వ కీర్తన 6వ వచనం, త్వరగా 106వ కీర్తన 6వ వచనం ఏం కలిగిందో చూడు. దోషములను బట్టి దోషములను కట్టుకొని భక్తిహీనులమైతిమి. రెండవది అది. మూడవది యెషయా గ్రంథం 50వ అధ్యాయం 1వ వచనం, త్వరగా యెషయా గ్రంథం 50వ అధ్యాయం 1వ వచనం. మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి. యెషయా గ్రంథం 64:6. నాలుగవది త్వరగా 64:6. మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయాను. తర్వాత 7వ వచనం, అదే 7వ వచనం. కరిగించి ఉన్నావు. ఆఖరిగా 59:1 యెషయా గ్రంథం 59:1 త్వరగా. ఆ ఆ
ప్రియ సహోదరుడా సహోదరి, మానవుని యొక్క దోషం, మానవుని యొక్క పాపం దేవునికి ఎంతగా ఆయాసం కలిగజేసిందో. భక్తిహీనులం అయిపోతుమో, అమ్మబడిన వారంగా ఉంటుమో, కొట్టుకొని పోయిన వారంగా ఉంటుమో, కరిగిపోయిన వారంగా ఉంటుమో, దేవునికి అడ్డముగా ఉంటూ వచ్చినాయో చూడు. ప్రభా, నా దోషములే, నా దోషములే. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, జ్ఞాపకం చేసుకో, ఉదయ కాలంలో నీతిమంతుడైన నా సేవకుడు ఆ ప్రజల దోషములను భరించుటకై ఆయన లోకానికి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యములో చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ప్రియ సహోదరుడా సహోదరి, ఆయన దోషముల విషయంలో ఏం కలిగిన వాడు? ఎవరికైనా ఒక దోషం ఉందంటే, ఒక చెడుగు ఉందంటే, ఒక పాపం ఉందంటే ఆ వ్యక్తి మీద ఎవడన్నా దయ చూపుతాడా? అయితే యేసుప్రభు ఏం చూపినాడు? మనలో ఉన్న దోషములను బట్టి మన ఎందు దయ చూపిన వాడిగా ఉన్నాడు. ఎంత అద్భుతమైన దేవుడి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియ సహోదరుడా సహోదరి, మన దోషములను బట్టి మనల్ని తృణీకరించేవారే, మన పాపములను బట్టి మనల్ని త్రోసివేసేవారే, మన పాపములను బట్టి మనకు దూరముగా ఉండేవారే, కానీ యేసు ప్రభుల వారు దయ కలిగిన దేవుడిగా ఆయన నీ దోషములను భరించుటకై వచ్చినాడు. ఎక్కడ రాయబడిన మాట? ఎబ్రీ రాసిన పత్రిక 8:12 చూడండి. హెబ్రీ 8:12, నేను వారి దోషం విషయమై దయగలిగి అంటాడు అక్కడ, చదవాలా? హెబ్రీ 8:12, నేను వారి దోషముల విషయమై ఏం కలిగినాడంట ఆయన? ఈ ఉదయ కాలంలో ఆరాధన చేయకముందు ఈ మాట పలుకు. దేవా, నా దోషం విషయమై నా మీద ఎవరు దయ చూపలా, ఎవరు జాలి చూపలా, ఎవరు ప్రేమ చూపలా, ఎవరు కనికరం చూపలా? ఓ దేవా, నా దోషముల విషయమై నువ్వు నా ఎడల ఏం చూపినావు? దయగలిగిన దేవుడు. ఈ మాట వర్ణించు ఆరాధనలో, ప్రభుని వివరించు ప్రియ సహోదరుడా సహోదరి. కాబట్టి ఈ ఉదయ కాలంలో జ్ఞాపకం చేసుకో. అయితే యేసు ప్రభు నీ కొరకై నా కొరకై మన దోషముల నిమిత్తం ఏం చేయబడ్డాడు? ఆయన నలగ కొట్టబడ్డాడు. చదవండి 53:5 యశగ్రంథం, యశగ్రంథం 53:5 చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను, నలగొట్టబడ్డాడు. నీ దోషం నా దోషం, నీ పాపం నా పాపము, నీవు నలగొట్టబడాలా, నేను నలగొట్టబట్టాలా, నీవు శిక్ష పొందాలా, నేను శిక్ష పొందాలా, నీవు మరణం పొందాలా, నేను మరణం పొందాలా, నీకు బదులు నాకు బదులు ఆయన నలగొట్టబడ్డాడు. రోడ్లో ఎర్రగడ్డను ఏం చేస్తారు? రోడ్లో వేసిన దానికి ఏమవుతుంది? మెత్తగా నలిగిపోద్ది, అవునా కదా? అలాగనైపోయినాడు. కాబట్టి మొదటిది, మన దోషములను బట్టి మన మీద దయ చూపినాడు. రెండవది, మన దోషముల కొరకు ఏం చేయబడ్డాడు? ఆయన నలగొట్టబడ్డాడు. మూడవది, 103:3 చూసుకొని ఆరాధనలకు వెళ్దాం. 103:3 దోషములన్నింటినీ ఏం చేసినాడు? ఆయన క్షమించినాడు. ఉదయ కాలంలో ఆరాధన చేయి. ప్రభా, నా దోషమును బట్టి నేను బలహీనుడను, లేదా నా దోషములను బట్టి నేను ఎంతో కొట్టివేయబడేవాడును, నా దోషములను బట్టి నేను ఎంతో నీకు నాకు దూరంగా అడ్డముగా ఉంటూ వచ్చినాయి నా దోషాలు నా పాపాలు. అయితే ప్రభా, నా దోషములను చూడక నాపై దయ చూపినావే, నా దోషములు కలిగిన శిక్ష నలగొట్టబడ్డావే, నేను నలగొట్టబడాలా, నా దోషములను బట్టి నన్ను క్షమించినావే. ఉదయ కాలంలో ఆరాధించు, ప్రభును స్తుతించు, ప్రభును ఘనపరచు. కాబట్టి యశాగ్రంథం 53:3 వ్యసనాక్రాంతుడైనాడు. యశాగ్రంథం 53:7 గొర్రెపిల్లగా అయినాడు. యశాగ్రంథం 53:11 నీతిమంతుడైనా నా సేవకుడు నా భారములను, లేకుంటే నా దోషములను భరించినాడు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, నీవు నేను వ్యసనాక్రాంతులం, నీవు నేను విచారము కలిగిన వారం, నీవు నేను దుఃఖము కలిగిన వారం, నీవు నేను బాధ కలిగిన వారం. మన పాపములను బట్టి కలవరి సెలవులు నీ కొరకై నా కొరకై వ్యసనాక్రాంతుడైనాడే. కలవరి సెలవులు నీ కొరకై నా కొరకై గొర్రె పిల్లగా ఆయన వధించబడ్డాడే. కలవరి సెలవులు నీ కొరకై నా కొరకై నీతిమంతుడైన సేవకుడిగా మన దోషములైన భరించిన వాడిగా ఉన్నాడే. ఈ మాటలను గుర్తుపెట్టుకొని దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు. అట్లు మన వాక్యానుసారంగా ప్రభునారు.